దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు స్థాన్ తాను స్థాపించిన రజనీ మక్కల్ మండలం పార్టీని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆలోచన లేనప్పుడు ఇక పార్టీని కొనసాగించడంలో అర్థం లేదని తెలిపారు తన అభిమాన సంఘాలతో అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు పార్టీ స్థానంలో రజనీకాంత్ అభిమాన సంక్షేమాన్ని సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు రజనీకాంత్ తాజాగా పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం ఆయన ఆరోగ్యమేనని తెలుస్తుంది రాజకీయాల్లోకి ప్రవేశించాల్సినటువంటి గడువు దాటిపోయింది ఆయన భావిస్తున్నట్టు సమాచారం ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ముగియడం ఇక మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇంకా చాలా సమయం ఉండడం వల్ల అప్పటివరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని ఇందుకు తన ఆరోగ్యం సహకరించబోవచ్చని రజనీకాంత్ అభిప్రాయపడుతున్నట్టు చెప్తున్నారు ఇదే విషయాన్ని ఆయన తన అభిమానుల వద్ద ప్రస్తావించారని రాజకీయాల్లో గురువుగా భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్లతో సంప్రదించారని తెలుస్తోంది వారందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తమిళ మీడియా చెప్తోంది దక్షిణాదిన కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దేవంగా మారిన తలైవ రజనీకాంత్ రాజకీయాల్లో అదే స్థాయిలో రాణిస్తారని ఒక సంచలనంగా మారతారని ఆశించిన సగటు అభిమానికి తాజా నిర్ణయం మింగుడు అయితే అఫీషియల్గా గా ఆయన ఇంకా ఈ విషయాన్ని ప్రకటించలేదు ఎన్నో ఆశలు పెట్టుకున్న రజనీకాంత్ తమని తీవ్ర నిరాశ చేశారని వారు అంటున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్ తన పార్టీ రజనీ మక్కల్ మండలం ఆర్ఎంఎంని క్రియాశీలకంగా మార్చారు అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు తన రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తాన్ని కూడా ఆయన నిర్ధారించారు అదే సమయంలో ఆయన అనారోగ్యాన్ని గురయ్యారు హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో అన్నా తీ మూవీస్ సినిమా షూటింగ్ లో కరోనా వైరస్ బారిన పడ్డారు దీంతో షూటింగ్ అర్ధాంతరంగా రద్దు చేసి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లిపోయారు విశ్రాంతి కూడా తీసుకున్నారు రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన అధికారికంగా పడించాల్సిన రోజే ఈ నిర్ణయం చే విరమించినట్టు పేర్కొన్నారు కొంత విరామం విశ్రాంతి తర్వాత నిర్ణయాన్ని ప్రేస్తానని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి మరి చంద్రబాబుతో అలాగే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలిసి భవిష్యత్తు నిర్ణయం గురించి ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది